సమాజానికి రిటైర్డ్ ఉద్యోగులు మార్గదర్శకులని ఏపీ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత గోపాల్ పేర్కొన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల సౌకర్యార్థం జిల్లా నగర కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో ఏడాదికోసారి లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించే ప్రక్రియలో సహాయ సహకారాలు అందిస్తున్నారు. తిరుపతి బాలాజీ కాలనీలోని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో జరుగుతున్న ఈ కార్యక్రమం జనవరి 2వ తేదీన ప్రారంభమై ఫిబ్రవరి వరకు కొనసాగుతుందని రిటైర్డ్ ఉద్యోగులు, సీనియర్ సిటిజన్స్, అనారోగ్యంతో బాధపడుతున్న ఉద్యోగులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆ యూనియన్ నేత గోపాల్ విజ్ఞప్తి చేశారు. అంతకుముందు యూనియన్ తరపున రూపొందించిన క్యాలెండర్ను ఆవిష్కరించారు. మన జిల్లా కేంద్రమైనటువంటి తిరుపతిలో నగర శాఖ తరపున, జిల్లా శాఖ తరపున ఉమ్మడిగా స్వచ్ఛందంగా ఇతోజకంగా ఈ జనవరి 2వ తారీఖు నుంచి ఫిబ్రవరి 2వ వరకు సేవలు చేస్తున్నాము. ఇక్కడికి వచ్చే వల్ల కాదు, ఇటు రాని వాళ్ళు ఎవరైనా అనారోగ్య కారణాల వల్లైనా లేదా బెడ్డెడ్ ఉంటే కూడా ఇంటికి వెళ్ళి కూడా హోమ్ సర్వీస్ చేస్తున్నారు. కొత్త రకమైన అన్ని రకాల యాప్స్ ఎవరిని తిరిగి పంపుకోకుండా సర్వీస్ చేస్తున్నాము. ఈ సేవ దాదాపుగా 11,000 మంది తిరుపతి నగర ట్రెజరీ ఆధీనంలో సభ్యులు ఉన్నారు. కాబట్టి ఇది మార్గదర్శనం కావాలి. ఎవరు కూడా మీరు ఇంటర్నెట్లకు అక్కడికి వెళ్ళి డబ్బులు ఖర్చు వెచ్చ చేర్చుకోవద్దండి. ఈ సంఘము మన సభ్యుల కోసం ఉన్నది.